హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బ్రెడ్ స్లైసెస్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కేక్ని మనం స్టవ్ వెలిగించకుండా, క్రీమ్ని యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కేక్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా సైడ్స్లో ఉండే బ్రౌన్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్స్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు సహాయంతో మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు హార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 10 ఓరియో బిస్కెట్స్ని తీసుకున్నానండి. వాటిలో ఉండే క్రీమ్ పార్ట్ని తీసేసి బిస్కెట్స్ని మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక ½ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత కేక్ని ప్రిపేర్ చేసుకునేంత వరకు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం బిస్కెట్ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ క్రీమ్ని దానిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ బ్రెడ్స్ని ఈ విధంగా సెట్ చేసుకొని మిగిలిన క్రీమ్ని ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కేక్ని ఎంత పెద్దగా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 లేయర్స్గా మాత్రమే చేస్తున్నాను. అలాగే క్రీమ్ని ఈ విధంగా సైడ్స్కి కూడా అప్లై చేసుకొని మొత్తం ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కోట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ని పైనుండి ఈ విధంగా వేసుకోవాలి. ఈ కేక్ మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా చాక్లెట్ తురుమును సైడ్స్లో కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత క్రీమ్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ½ గంట వరకు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ కేక్ రెడీ. ఈ కేక్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.